హాయ్ అండి, ఈరోజు మనింటి హెల్తీ ఫుడ్స్లో ఒక కప్పు అటుకులు శనగపిండితో ఒక సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో, దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అస్సలు ఆయిల్ పీల్చవండి, పిల్లలు చాలా ఇష్టపడతారు దీని టేస్ట్. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ వరకు అటుకులు తీసుకోండి. వాటర్ వేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. వాటర్ లేకుండా తీసుకొని ఇందులో 1-2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. అంతా బాగా కలుపుకొని 1-10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టండి. 1-10 నిమిషాల తర్వాత చూస్తే బాగా నాని సాఫ్ట్గా అవుతాయి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ శనగపిండి, అలాగే శనగ తరిగిన 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, శనగ తరిగిన కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫింగర్ స్నాక్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన పని లేదు, అటుకుల్లో ఉన్న వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఏమన్నా మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. బాగా కలుపుకొని మనకి చపాతీ పిండి కన్నా కొంచెం హార్డ్గా ఉండేలాగా కలుపుకో. చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని పొడుగ్గా స్టిక్స్ లాగా ఫింగర్ షేప్ వచ్చేలాగా 2 హ్యాండ్స్తో రోల్ చేసుకోండి. ఇది మనం ఏ షేప్లోనైనా చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగా ఫింగర్ షేప్లో చేసుకుంటున్నాను. పిల్లలు ఈ విధంగా చాలా ఇష్టపడతారు. మరీ లావుగా కాకుండా కాస్త సన్నగానే చేసుకోండి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేయకుండా మీడియంలో హీట్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. వెంటనే కలిపితే విడిపోతాయి కాబట్టి 1 నిమిషం అలా వదిలేసి తర్వాత అన్ని వైపులు బాగా ఫ్రై అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వాలంటే 5-6 మినిట్స్ అయినా పడుతుంది. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేస్తే కనుక లోపల మెత్తగా ఉంటుంది, పైకి మాత్రం కలర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడు మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక జల్లెడలో తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. వేడివేడిగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీకి కూడా. టొమాటో సాస్తో తింటే కనుక చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అయితే మరి